హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం టుడేస్ అవర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ టెన్త్ క్లాస్ లెసన్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి లెసన్లో సిక్స్త్ వీడియో నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో మనము స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గో ఇన్ టు టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం లెసన్లో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ యాసిడ్స్ బేసిస్ యొక్క స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ వీక్ బేస్ అంటే ఏంటి ఎప్పుడు దాన్ని వీక్ బేస్ అంటాము When the acid is called as weak acid, when the acid is called as strong, when the base is called as strong base, when the base is called as weak base and uh, how the pH values of that acids, strong acid, strong bases, weak acids, weak bases and why that uh, bases or acids are called strong or weak. Why? Because these are all things are what is the indicator? Uh, గెస్ ద స్ట్రెంత్ ఆఫ్ దట్ యాసిడ్స్ అండ్ బేసెస్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ లెర్న్ ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ దీంట్లో యాసిడ్స్ టూ టైప్స్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్ దాని యొక్క స్ట్రెంగ్త్ మీద బేస్ అయిపోయి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటేనేమో స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం స్ట్రెంత్ తక్కువగా ఉంటేనేమో వీక్ యాసిడ్స్ అంటాం వాట్ ఇస్ ది స్ట్రెంత్ వాట్ ఇస్ దిస్ మెంట్ బై స్ట్రెంగ్త్ స్ట్రెంత్ దేనివల్ల ఏ యాసిడ్కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది ఏ ఏ యాసిడ్కి లెస్ స్ట్రెంగ్త్ ఉంది ఏ యాసిడ్కి హై స్ట్రెంత్ ఉంది ఎలా కనుగొంటాము అంటే ద యాసిడ్ హ్యావింగ్ మోర్ స్ట్రెంగ్త్ మీన్స్ ద యాసిడ్ హ్యావింగ్ మోర్ హెచ్ ఓ ప్లస్ అయాన్స్ హైడ్రోనియం అయాన్స్ ఏ యాసిడ్ హ్యావింగ్ మోర్ హెచ్ ఓ ప్లస్ అయాన్స్ హైడ్రోనియం అయాన్స్ That acid is called strong acid. The acid which has a low, less H3O plus hydronium ion is, is called weak acid. So, ikada, HCl is a strong acid. Example for the strong acid is HCl, H2SO4, acetic acid, sorry, nitric acid, HNO3. These are all uh, strong acids. And weak acids, H2SO4 also. హెచ్ టిఎస్ ఫర్ ఆల్సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద వీక్ యాసిడ్ ఈజ్ సిహెచ్ త్రీ సిహెచ్ ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద వీక్ యాసిడ్స్ లైక్ యూజింగ్ వెనిగర్లో యూజ్ చేస్తాం సో మనము స్ట్రాంగ్ యాసిడ్స్ యొక్క పీహెచ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే వన్ టూ త్రీ ఉంటాయండి వన్ టూ త్రీ మధ్యలో స్ట్రాంగ్ యాసిడ్స్ యొక్క పిహెచ్ వాల్యూస్ ఉంటాయి వీక్ యాసిడ్స్ యొక్క పిహెచ్ వాల్యూస్ ఫోర్ టు సిక్స్ మధ్యలో ఉంటాయండి ఓకే ఇంకొకటి ఈ క్లాస్ నంబర్ ఫైవ్లో చూసాం మనం క్లాస్ నంబర్ ఫైవ్లో మనకి యాసిడ్స్ బేసెస్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటటువంటి ప్రాపర్టీని ఎలా బిహేవ్ చేస్తాయి ఎందువల్ల వాటి గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనే చెప్పడానికి ఒక యాక్టివిటీ చేసాం దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీరు చూడొచ్చు ఒక ఎలక్ట్రో లైట్ తీసుకొని ఎలక్ట్రోలసిస్ చేస్తాం బల్బును వెలిగిస్తాం ఆ యాసిడ్ గుండా బల్ ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు బల్బు వెలిగితే ఎలా వెలిగింది బాగా స్ట్రాంగ్గా వెలిగిందా వీక్గా వెలిగిందా బల్బ్ అనేది ఎంత ఇంటెన్సిటీతో వెలిగింది స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో బల్బ్ వెలిగిందా వీక్ తక్కువ ఇంటెన్సిటీతో బల్బ్ వెలిగిందా దానిని బట్టి బల్బ్ బాగా స్ట్రాంగ్గా ఎక్కువ ఇంటెన్సిటీతో ఎక్కువగా గ్లో అయింది అనుకోండి అది స్ట్రాంగ్ యాసిడ్ అని అదే బల్బ్ కొంచెం వీక్గా గ్లో అయింది అనుకోండి అది వీక్ యాసిడ్ అని గుర్తుపట్టచ్చు అలాగే బేసెస్ కూడా అంతే బల్బు బాగా గ్లో అయితేనేమో స్ట్రాంగ్ బేస్ అని కొంచెంగా గ్లో అయితేనేమో వీక్ బేస్ అని చెప్తాం ఇక్కడ స్ట్రాంగ్ బేస్కి ఎగ్జాంపుల్గా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు అదే వీక్ బేస్కి ఎగ్జాంపుల్గా ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అమోనియం హైడ్రాక్సైడ్ చాలా బేసెస్ ఉంటాయండి స్ట్రాంగ్ బేసెస్ చాలా ఉంటాయి వీక్ బేసెస్ కూడా చాలా ఉంటాయి స్ట్రాంగ్ యాసిడ్స్ చాలా ఉంటాయి వీక్ యాసిడ్స్ చాలా ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకున్నాం మనం అంతే ఇక్కడ మరి స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అని తెలియడం కోసం స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ని ఎలా మెజర్ చేస్తారు అంటే ఆ యాసిడ్స్లో ఉన్నటువంటి హెచ్ త్రీ ఓ ప్లస్ హైడ్రోనియం అయాన్స్ని బేస్ చేసుకొని హైడ్రోనియం అయాన్స్ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ హైడ్రోనియం అయాన్స్ తక్కువ ఉంటేనేమో వీక్ యాసిడ్ అని చెప్పాను అవునా మరి బేసిస్ని బేసిస్ యొక్క స్ట్రెంత్ ఎలా అబ్జర్వ్ చేస్తారు ఒకసారి గమనించినట్లయితే ఏ బేస్లో అయితే ఓహెచ్ మైనస్ అయాన్స్ హైడ్రోనియం అయాన్స్ అయితేనేమో మనము యాసిడ్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ ఓహెచ్ మైనస్ అయాన్స్ హైడ్రోఆక్సైడ్ అయాన్స్ అంటారు వీటిని ఓహెచ్ మైనస్ అయాన్స్ని హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటారు ఈ హైడ్రోక్సైడ్ అయాన్స్ని బట్టి మనము ఎక్కువ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటే ఏ బేస్లో అయితే ఎక్కువ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటాయో ఆ బేస్ని స్ట్రాంగ్ బేస్ అని ఏ బేస్లో అయితే ఓహెచ్ మైనస్ అయాన్స్ తక్కువగా ఉంటాయో వాటిని వీక్ బేస్ అని అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్గా స్ట్రాంగ్ బేస్కి ఎన్ఏఓహెచ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు వీక్ బేస్ని ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఏఓహెచ్ హ్యావింగ్ మోర్ ఓహెచ్ మైనస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ దాన్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా స్ట్రాంగ్ ఏమో స్ట్రాంగ్ యాసిడ్కేమో వన్ టూ త్రీ పీహెచ్ వ్యాల్యూ ఉంటుంది వీక్ బేస్కి ఏమో ఫోర్ టు సిక్స్ పీహెచ్ వ్యాల్యూ ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్ ఏమో సిక్స్ సెవెన్ టు నైన్ పీహెచ్ వ్యాల్యూ ఉంటుంది అదే వీక్ బేస్కి ఏమో టెన్ టు ఫోర్టీన్ పీహెచ్ వ్యాల్యూ ఉంటుంది బల్బ్స్ ఏమో స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి ఏమో బల్బు బాగా వెలుగుతుంది వీక్ యాసిడ్కి వీక్ బేస్కి ఏమో బల్బు కొంచెం తక్కువగా వెలుగుతాం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మన మరి ఇది యాసిడ్స్ స్ట్రాంగ్గా బేసా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు దేన్ని యూజ్ చేసి మనము యాసిడా బేసా యూజ్ చేయడానికి పిహెచ్ మనము లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తాం లేదా ఇండికేటర్స్ ఫినాఫ్తలిన్ ఇలాంటి ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం మరి ఒక యాసిడ్ స్ట్రాంగ్గా బేసా అని యూస్ తెలుసుకోవాలి అంటే ఎలా స్ట్రాంగ్గా బేసా తెలుసుకు స్ట్రాంగ్గా వీకా తెలుసుకుంటాం ఎలా బల్బ్ బాగా గ్లో అయితే స్ట్రాంగ్ తక్కువగా గ్లో అయితే బేక్ వీక్ అని మనము ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటాం కానీ దాని పిహెచ్ వాల్యూ స్ట్రాంగ్ యాసిడ్స్కి వన్ టూ త్రీ ఉంటుందని చెప్పాం కానీ పిహెచ్ వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలమో పిహెచ్ వాల్యూ వన్ ఆ టూ ఆ ఆ ఎలా చెప్పగలము దాని కాన్సన్ట్రేషన్ని బట్టి పిహెచ్ వాల్యూ ఉంటుంది కదా పిహెచ్ వాల్యూ ఎలా చెప్పవచ్చు అంటే దీనికి ఎలా అయితే యాసిడ్స్ని బేసిస్ని ఐడెంటిఫై చేయడానికి లిక్మస్ పేపర్ లాంటి ఇండికేటర్ యూజ్ చేస్తామో అలాగే పిహెచ్ పేపర్ని యాజ్ అ యూనివర్సల్ ఇండికేటర్గా యూజ్ చేస్తాము యూనివర్సల్ ఇండికేటర్ షోస్ డిఫరెంట్ కలర్స్ అట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ వేరు కాన్సన్ట్రేషన్స్ దగ్గర వేరు వేరు కలర్స్ని చూపిస్తుంది యూనివర్సల్ ఇండికేటర్ యూనివర్సల్ ఇండికేటర్గా మనము పిహెచ్ పేపర్ని యూజ్ చేస్తాము ఈ పిహెచ్ పేపర్ని యూజ్ చేసి పిహెచ్ పేపర్ని ఏదైనా యాసిడ్లో కానీ ఏదైనా బేస్లో కానీ మనం డిప్ చేస్తే దానికి ఒక కలర్ వస్తుంది ఆ కలర్ని బేస్ చేసుకొని దాని యొక్క పిహెచ్ వాల్యూని గమనించవచ్చు వన్ ఆ టూ ఆ త్రీయా అని పిహెచ్ వాల్యూని బేస్ చేసుకొని అది స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా స్ట్రాంగ్ బేసా వీక్ బేసా అని మనం చెప్పవచ్చు అలా పిహెచ్ వాల్యూస్ కరెక్ట్గా మెజర్ చేయడానికి పిహెచ్ పేపర్ని యూజ్ చేస్తారు యాజ్ ఎ యూనివర్సల్ ఇండికేటర్ పిహెచ్ పేపర్ పెట్టినప్పుడు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పిహెచ్ వాల్యూ ఉంటుంది మీకు ఇక్కడ డయాగ్రామ్ కూడా గమనించవచ్చు మీరు ఈ డయాగ్రమ్లో యాసిడ్స్ నుంచి బేసెస్ వరకు అన్నీ కూడా పిహెచ్ వాల్యూస్ వన్ టు ఫోర్టీన్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పీహెచ్ వాల్యూస్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కలర్స్ని బట్టి మనము పిహెచ్ పేపర్ని యాసిడ్లో కానీ బేసిక్లో కానీ డిప్ చేసినప్పుడు దానికి ఆ పిహెచ్ పేపర్ చేంజ్ అయ్యేటటువంటి కలర్ని బేస్ చేసుకుని పిహెచ్ని పిహెచ్ వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు పిహెచ్ వాల్యూని బేస్ చేసుకొని అది స్ట్రాంగా బేసా వీకా అనేటటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు మరి ఈ పిహెచ్ పేపర్ పిహెచ్ వాల్యూ పీహెచ్ టేబుల్ దీన్ని పిహెచ్ స్కేల్ అంటామండి ఈ పిహెచ్ స్కేల్ని ఐడెంటిఫై చేసినటువంటి చెప్పినటువంటి శాస్త్రవేత్త మీ అందరికీ తెలుసు సేన్ సో పి ఇక్కడ పిహెచ్ అనే దాంట్లో పీ మీన్స్ పి అంటే ఏంటంటే పొటెంజ్ అంటారండి పీ మీన్స్ పొటాన్జ్ హెచ్ అంటే హైడ్రోజన్ అయాన్స్ లేదా హైడ్రోనియం అయాన్స్ లేదా ఓహెచ్ మైనస్ హైడ్రోజన్ అయాన్స్ లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ దాన్ని హెచ్తో చూపిస్తాము హెచ్ ప్లస్ అయాన్స్ కానీ లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ కానీ నంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ దాన్ని పిహెచ్ అంటాము సరే యాసిడ్స్కి ఏమో ఎక్కువగా ఉంటాయి హెచ్ప్లస్ ఐయాన్స్ బేసెస్కి ఏమో తక్కువగా ఉంటాయి ఓహెచ్ మైనాన్స్ ఐయాన్స్ ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇక్కడ పి అంటే పొటెన్జి పొటెన్జ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అని అర్థం అండి పొటెన్జి అంటే అర్థమో జర్మన్లో పొటెన్జ్ అంటారు స్ట్రెంత్ దాని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ స్ట్రెంగ్త్ పొటెంజ్ అని జర్మన్లో ఉంటారు ఇంగ్లీష్ మీనింగ్ స్ట్రెంత్ అంటారు సో ఈరోజు మనం క్లాస్లో స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ వీక్ బేస్ వాటి ఎగ్జాంపుల్స్ వాటి యొక్క పిహెచ్ వాల్యూస్ ఎలా ఎలా ఉంటాయి అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ ద్వారా అంతకు ముందు క్లాస్లో చూసినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ స్ట్రాంగ్ బేస్ని స్ట్రాంగ్ యాసిడ్ని పీ వీక్ బేస్ని వీక్ యాసిడ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు బల్బు బాగా గ్లో అయితే తక్కువగా గ్లో అయితే ప్రకారం అదేవిధంగా ఈ హైడ్రోనియం అయాన్స్ ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అని తక్కువగా ఉంటే వీక్ యాసిడ్ అని ఓహెచ్ మైనస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ బేస్ అని హైడ్రోనియం అయాన్స్ సారీ హైడ్రాక్సైడ్ అయాన్స్ తక్కువగా ఉంటే వీక్ బేస్ అని అదేవిధంగా పీహెచ్ వాల్యూస్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి మెజర్ చేయడానికి యూనివర్సల్ ఇండికేటర్ని వాడతాము యూనివర్సల్ ఇండికేటర్స్ షోస్ డిఫరెంట్ కలర్స్ అట డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అని పిహెచ్ అంటే ఏంటి పిఎం బి మీన్స్ పొటెన్ అని పిహెచ్ స్కేల్ ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పిహెచ్ వాల్యూస్ని ఉంటాయని ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి తప్పకుండా సమాధానం ఇస్తాను అదేవిధంగా యాసిడ్ బేసిస్ సాల్ట్స్ అనేటటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా క్రింద కామెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వగడతాయి అవన్నీ కూడా చూడండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతర